Hi buddies, draw the hypocycloid of a circle of 40 diameter which rolls inside another circle of 160 diameter. For one revolution counterclockwise, draw a tangent normal to it a point 65 from the center of the directing circle ichadu. Ikkada clear ga హైపోసైక్లాయిడ్ ఇచ్చాడు. ఇంకో హింట్ ఏంటంటే ఇన్సైడ్ ది అనదర్ సర్కిల్ని ఇచ్చాడు. ఇలా ఇన్సైడ్ ఉన్నా హైపో ఉన్నా మనం ఈ మెథడ్లో అయితే సాల్వ్ చేయాలి. ఇక్కడ డయామీటర్ 40 ఇచ్చాడు, ఇంకో డయామీటర్ వచ్చి 160 ఇచ్చాడు. ఇది టాంజెంట్ నార్మల్ లైన్కి 65 డిస్టెన్స్లో డ్రా చేయమన్నాడు. సో ఫస్ట్ 40 డయామీటర్ కాబట్టి 20 రేడియస్ సర్కిల్ వచ్చి ఫామ్ చేయాలి. So radius 20, first ఎక్కడైనా మీరు ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ దీన్ని 4 ఈక్వల్ పార్ట్ చేసుకోండి. ఆ తర్వాత 12 ఈక్వల్ పార్ట్స్. సో లైట్గా డ్రా చేసుకోండి. మీరు ఎక్కడ స్కెచ్ యూజ్ చేయొద్దండి, పెన్సిలే యూజ్ చేయాలి. సో ఇలా 12 ఈక్వల్ పార్ట్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ని 0 RP అనుకోండి. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండ్ ఇది 12, ఇది 0 కూడా. ఓకేనా? సో నెక్స్ట్ ఇన్సైడ్ అనదర్ సర్కిల్ ఆఫ్ 160 డయామీటర్ ఇచ్చాడు. సో ఇన్సైడ్ అండ్ క్లియర్గా ఇచ్చేసాడు. ఓకేనా? హైపో సైక్లాయిడ్ ఇచ్చాడు. సో ఇన్సైడ్లో మనం 80 డిస్టెన్స్ తీసుకోవాలి. అంటే చూడండి ఎలా తీసుకోవాలా, ఈ 11 పాయింట్ వదిలేయండి. ఈ పి పాయింట్ అంటే 30 యాంగిల్ అనమాట. ఈ లైను ఈ 0, 30, 60, 90 సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ యూజ్ చేసాం కూడా సేమ్. సో ఇక్కడి నుంచి 160 కదా, డివైడ్ బై 2 వేసుకుంటే 80. సో అప్ టు 80. సో ఇక్కడి నుంచి 80 అనమాట. అంటే ఇన్సైడ్ సర్కిల్ అంటే ఇది మీనింగ్. ఇక్కడ నుంచి 80 డిస్టెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టీటా ఫార్ములా, టీటా ఇస్ ఈక్వల్ టు 360 × R/R ఇస్ ఈక్వల్ టు 360 × r. అంటే ఈ డయామీటర్ 40 కాబట్టి 20, ఇది వచ్చి R వచ్చి 80. సో 360 × 20/80. సో మనకు ఆన్సర్ అయితే 90 డిగ్రీ వస్తుంది. సో ఈ పాయింట్ని ఈ లైన్ని ఎగ్జాక్ట్గా మెచ్ చేయండి, 90 డిస్టెన్స్ అయితే తీసుకోవాలి. చూడండి ఇక డిస్టెన్స్ ఎంత, మనకు వచ్చి 80. సో ఇక్కడ కూడా మనకు డిస్టెన్స్ ఎంత ఉండాలి, 80 ఉండాలి. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటే అదే డిస్టెన్స్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్
ఇది ఓ పాయింట్, ఇది ఓ అండ్ ఇది ఓ డాష్ కూడా అనుకోండి, నో ప్రాబ్లం. ఫస్ట్ వచ్చి ఈ సర్కిల్ ఉంది కదా, దాన్ని డాటర్ లైన్తో డ్రా చేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ పి పాయింట్ నుంచి డిస్టెన్స్ తీసుకొని లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ 11.1 పాయింట్ డిస్టెన్స్ డ్రా చేయండి. నెక్స్ట్ 10.2 పాయింట్. సో ఎగ్జాక్ట్గా మీకు 10 2 టచ్ అవ్వాలి. నెక్స్ట్ 9.3 అది కరెక్ట్గా టచ్ అవ్వాలి. నెక్స్ట్ 8.4 7.5 సో ఇలా కరెక్ట్ టచ్ అయితేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. నెక్స్ట్ ఫైనల్గా 6 సో మనం ఆల్రెడీ 0 డాష్ వచ్చి మనకి డాట్లని ఇచ్చేసాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ 12 ఈక్వల్ పార్ట్ చేసాం కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ డివైడ్ బై 12. సో ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 7.5 యాంగిల్ పెట్టుకొని మనం మార్క్ చేయాలి. సో ఇక్కడ మనకు 0 to 10 ఉంది. 7.5 అంటే ఇక్కడ 5, 6, 7, 7.5. నెక్స్ట్ ఒక 7.5 యాడ్ చేయండి, 15 వస్తుంది. ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ప్లస్ 7.5 22.5. నెక్స్ట్ ప్లస్ 7.5 30 ప్లస్ 7.5 37.5 వస్తుంది. ప్లస్ 7.5 45 ఇలా 12 ఈక్వల్ పార్ట్స్ అయితే చేసుకోవాలి. 52.5 60 ప్లస్ 7.5 67.5 ప్లస్ 7.5 75. నెక్స్ట్ వచ్చి ప్లస్ 7.5 82.5. మళ్ళీ ఇప్పుడు 7.5 వేస్తే 90 వచ్చేయాలి. సో 90 అనేది ఇక్కడికి చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇప్పుడు ఈ 0ని ఇక్కడ డాటర్ లైన్ చేసాం కదా, ఆ లైన్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ ఇట్లా లైట్గా ఎక్స్పాండ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ని ఎక్స్పాండ్ చేయండి, థర్డ్ పాయింట్ని ఎక్స్పాండ్ చేయండి. చూడండి, ఒకటి వచ్చి 7.5 యాంగిల్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో దానికి నేమ్స్ ఇవ్వాలి. నేమ్స్ నేను బ్లూ పెన్ తీస్తాను. ఇది ఓ కదా, ఇది O1, ఇది O2, O3, O4,
O5, O6, O7 ఈ పాయింట్లు నేను చెప్పేది. ఓకేనా? O8, O9, O10, O11 నెక్స్ట్ వచ్చి O12. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది టీటా ఇజ్ ఈక్వల్ టు 90 యాంగిల్ సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి, ఫార్ 1 రెవల్యూషన్ కౌంటర్ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే ఇలా, కౌంటర్ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో మనం చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా? అదే కౌంటర్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో మనం డ్రా చేయాలి. యాక్చువల్గా మన ఇక్కడ 0, 1, 2, 3 రాసుకున్నాం, మనం ఇక్కడ రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ వచ్చి ఇది మనం 0 అనుకోవాలి, ఇది మనం P అనుకుంటాం. ఓకేనా? మనం ఆల్రెడీ 6 రాసాం కాబట్టి, సో మనం ఇలా ఇటు సైడ్ తీసుకునే వాల్యూస్ ఇటు సైడ్ తీసుకోండి. సో ఇక్కడ వచ్చి ఇది మనం 0 అనుకుంటాం. సో ఇది మీకు బ్లూ పెన్తో రాస్తాను చూడండి, ఇదే పీ పాయింట్ ఆర్ 0 పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అనేది ఇది, క్లియరా? నెక్స్ట్ వచ్చి 1 నుంచి ఫస్ట్ దాంతో కట్ చేయాలి. అంటే దీన్ని మనం 1 అనుకుంటాం, ఇది 2, 3, 4, 5, ఇది 6, 7, 8, 9, 10, 11, ఇది 12 పాయింట్. ఇప్పుడు చూడండి, మనం యాంటీ క్లాక్ వైజ్ డ్రా చేయాలి. ఫస్ట్ వచ్చి ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్, ఓ నుంచి పి పాయింట్ కంప్లీటెడ్. ఈ బ్లూ ఉండేది కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ O1 ఉంది కదా, సో ఇది 1 లైను 11 లైను. ఓకేనా? సో దాన్ని ఇటు కట్ చేస్తాం, క్లియరా? ఇక్కడ కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఆ కట్టింగ్ పాయింట్ ఇది, ఇది కట్టింగ్, ఇది కట్టింగ్. నెక్స్ట్ వచ్చి O2 అంటే ఎడ కట్ అవుతుంది, ఇది 2 కదా, O2. సో ఇది కట్టింగ్ పాయింట్ 2. నెక్స్ట్ వచ్చి O3 అంటే 3 పాయింట్, ఇది ఇది అన్నమాట, ఇది 3 కదా, 3 పాయింట్. మీరు ఇలా నెంబర్స్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను అలా చేయలేదు, ఇలా చేశాను 3. నెక్స్ట్ వచ్చి 4th పాయింట్, O4 నుంచి 4th పాయింట్, క్లియరా? ఇది 4th పాయింట్. నెక్స్ట్ ఈ రేడియస్ వచ్చి ఇది, ఈ రేడియసే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ O5 నుంచి 5th పాయింట్, O6 నుంచి 6th పాయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కట్ అవుతుంది, O7 నుంచి దాని అప్పర్ పాయింట్, సారీ O6 ఇది, నెక్స్ట్ O7 వచ్చి దాని అప్పర్ పాయింట్, ఈ 5th, ఈ 6th, ఈ 7th. నెక్స్ట్ O8 నుంచి అప్పర్ పాయింట్, O9 నుంచి 9 పాయింట్, O10 నుంచి అప్పర్ పాయింట్, O11 నుంచి అప్పర్ పాయింట్, అండ్ O12 నుంచి అప్పర్ పాయింట్. సో పాయింట్ చూడండి, ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంతకుముందు ప్రెషర్ ఫాలో అయ్యాం కదా, సేమ్ రివర్స్లో ఫాలో అవుతాం. సో ఫస్ట్ వచ్చి రఫ్గా డ్రా చేసుకోండి. సో దీన్ని డార్క్ గీసేయండి. సో ఇదే మనకు కౌంటర్ క్లాక్ వైజ్ హైపోసైక్లాయిడ్. హైపోసైక్లాయిడ్ డయాగ్రామ్స్ అన్నీ ఇలానే డ్రా చేయాలి. ఓకేనా? సో వీటికి P1 P2 ఇచ్చేయండి. సో ఇది P1 P2 P3 P4 P5 P6 P7
P7, P8, P9, P10, P11, P12. So dark ఇది డార్క్ చేయండి, అప్పర్ కూడా డార్క్ చేసేటువంటి చేయండి. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చేస్తే సమ్ వాడికి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది మనం సెంటర్ నుంచి టాంజెంట్ నార్మల్ లైన్ డ్రా చేయాలి కాబట్టి స్కేల్ తీసుకోండి. సో 65 లైన్ డార్క్ చేసుకో, డిస్టెన్స్ తీసుకోండి. సో ఎక్కడ ఇచ్చాడు, క్లియర్గా డ్రా ఎ టాంజెంట్ అండ్ నార్మల్ లైన్ ఎట్ ఎ పాయింట్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది డైరెక్టింగ్ సర్కిల్ అన్నాడు. అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఎక్కడ కట్ అవుతుంది, ఇక్కడ కట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా కట్ అవుతుంది, కానీ ఇక్కడ సర్కిల్లోకి వస్తుంది కాబట్టి మనం ఇటు సైడే తీసుకోవాలి. క్లియరా? సో నెక్స్ట్ ఈ కటింగ్ పాయింట్ని ఎం అనుకుంటాం. నెక్స్ట్ ఈ రేడియస్ తీసుకోండి, 20 రేడియస్. ఎం పాయింట్ నుంచి ఈ లోకస్ ఆఫ్ సెంటర్ పాయింట్ కట్ చేయండి ఈ డాటర్ లైన్ని. సో ఆ పాయింట్ని మనం ఎన్ అనుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఈ లైన్ రఫ్గా గీస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చి ఈ ఓ పాయింట్ ఉంది కదా, ఓ పాయింట్ని ఎన్ పాయింట్ని అప్ టు ఈ ఈ పాయింట్ వరకు, ఈ కింద సర్కిల్ ఉంది కదా స్టార్టింగ్ పీ లైన్ ఇక్కడ కింద ఇచ్చాం కదా, ఆడ వరకు మెర్జ్ చేయండి. సో దీన్ని వచ్చి ఎస్ అనుకోండి ఈ పాయింట్ని. ఇప్పుడు ఈ పాయింట్ని ఎంని కలపండి. సో నేను డార్క్ పెన్సిల్ యూజ్ చేయండి, నేనైతే పెన్ను వాడుతున్నా. సో ఇది టాంజెంట్ లైన్, ఎగ్జాక్ట్ 90 యాంగిల్ ఎం పాయింట్ని తీసుకోండి. ఈ లైన్లో మెర్జ్ చేస్తే సరిపోతుంది మనకి 90 యాంగిల్. గీసారంటే నార్మల్ లైన్ అయితే వస్తుంది. సో నేమ్స్ రాసేయండి, టాంజెంట్ అండ్ నార్మల్. సో ఇది వచ్చి టాంజెంట్ లైన్, సో ఇది నార్మల్ లైన్. నెక్స్ట్ డిస్టెన్స్ రాసేస్తాం. సో ఇలా డిస్టెన్స్ తీసుకొని సో ఇలా డ్రా చేయాలి. ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లోనే మనం డ్రా చేయాలి. సో ఇది డయామీటర్ 40 కదా ఇచ్చింది, డయామీటర్ 40. నెక్స్ట్ ఇంకో రేడియస్ ఇచ్చారు కదా, సో సేమ్ ఈ లైన్లోనే మనం ఫాలోఅప్ చేసుకుంటాం. అక్కడ 160 కదా, సో రేడియస్ 80. ఓకేనా? సో డార్క్ అయితే ఇది డార్క్ చేయాలి. నెక్స్ట్ టాంజెంట్ నార్మల్ లైన్ డార్క్ చేయాలి. సో వాడికి ఇది హైపోసైక్లాడ్ ఇన్సైడ్ అని అడిగితే ఇలా డ్రా చేయాలి. థ్యాంక్ యూ.